ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ అంటే ఆదివాసి సంబంధించినటువంటి ఒక జాతీయ నెట్వర్క్ సంస్థ. ఈ సంస్థ యొక్క జాతీయ సమావేశాలు రేపు మే నెలాఖరునా జరగబోతున్నాయి. వాటికి తయారయ్యే దాంట్లో భాగంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ సమూహాలు, గిరిజన సమాజం ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలు, ముఖ్యంగా ఈరోజు ఉపాధి సమస్య అనేటువంటి చాలా తీవ్రంగా ఉన్నది. ఈ తెగల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేక చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు జరగడం లేదు. జీవో నెంబర్ 3 లేని అబ్సెన్స్లో జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత నియామకాలన్నీ కూడా పాత పద్ధతిలో జరుగుతున్నాయి తప్ప వాళ్ళకి ఉపాధి అవకాశాలు అనేటువంటివి పూర్తిగా తగ్గిపోయినాయి. సో ఈ సమస్యలన్నింటినీ తీసుకొని రేపు భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి వీలుగా ఈ చర్చలు అనేటువంటివి రేపటి సమావేశంలో జరుగుతాయి. వీళ్ళ మీద సాంస్కృతిక దాడి జరుగుతుంది. వాస్తవంగా గిరిజనులు అనేటువంటి వాళ్ళు ప్రకృతి ఆరాధకులు, ప్రకృతిని ఆరాధిస్తారు. సో వారి యొక్క ఆరాధనా పద్ధతుల్ని గతంలోనే చేశారు. వారి భాషకి ప్రోత్సాహం లేదు. సో ఆ కారణంగా ఈ సాంస్కృతిక సమస్యలు కూడా తీసుకొని ఈ హిందూ సాంస్కృతిక పెత్తందారీతనానికి వ్యతిరేకంగా కూడా మేము పోరాడడం కోసం ఈ సమావేశాల్లో చర్చించి తీర్మానాలు చేసి ముందుకెళ్ళడం అనేటువంటి జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆదివాసులకు సంబంధించినటువంటి పంచశీల సిద్ధాంతాలని ఎక్కడైనా అమలుపరిచారంటే అది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మనం ముందు మిగిలిపోతాం. ఈరోజు కూడా ఆదివాసీ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఎక్స్ప్లైటేషన్ జరుగుతూనే ఉంది. దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకంగా దళారీ వ్యవస్థ నిర్మూలించాలని రాజ్యాంగమే ప్రత్యేకంగా పేర్కొనబడినప్పటికీ కానీ అమలులో చూస్తే చాలా రాష్ట్రాలలో అమలు జరగడం లేదని మనం స్పష్టంగా చెప్పాలి. 14 రాష్ట్రాలలో ఈ సంఘాలు సమావేశమై భారతదేశంలో స్వాతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసీల జీవన విధానం ఏ విధంగా ఉంది, చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు కూడా ఎందుకు అమలు కాలైపోతున్నాయి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నటువంటి విషయాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు జరగడానికి ప్రాథమికంగా ఈ సమావేశం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. మామూలు గారితోటి, అప్పలనర్సింహ్ గారితోటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతోటి చాలా కాలం నుంచి నాకు పరిచయం ఉంది. ఆదివాసుల సమస్యల పట్ల కాస్త కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈ సమావేశంలో నేను కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాను.